అయితే ఇండియా కూటమిలోని పలు జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు జగన్ ధర్నాకు మద్దతు తెలిపాయి. సో పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది సార్, ఇండియా కూటమి వైపు జగన్ వైపు జగన్ వెళ్తాడన్న నడుస్తుంది, నిజమేనా? అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయా? ఇవన్నీ కూడాను అటాలే. ఎన్డీఏ తోటి వెళ్తాడు అట, ఇండియా తోటి వెళ్తాడు అట, అటువైపు ఇటువైపు వెళ్ళడు అట, ఇద్దరికి సమాన దూరంలోనే ఉంటాడంట అట, ఇవన్నీ అటాలే. ఆయన తీసుకునేటువంటి నిర్ణయమే ఫైనల్, మిగిలినవన్నీ అటాలే. తీసే దాని గురించి పెద్ద డిస్కషన్ వేస్ట్. మోడీ తోటి ఆయన వ్యతిరేకించాడా? స్పీకర్ని ఎన్నుకోవడానికి అవసరం లేదుగా, ఆయన కానీ సపోర్ట్ ఇచ్చాడుగా, అడిగారు కదా వాళ్ళు, అన్ని బిల్లులకి సపోర్ట్ ఇచ్చాడుగా. మరి ఇంకా టంటాడు నువ్వేదో ఒకటి రెండు విషయాలు చూసేసి మోడీ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాడంటే ఆయన ఒకవైపు ఒకసారి చెప్తే మోడీ దగ్గరతో సరిగా లేకపోతే ఈయన మీద సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు కేసులు పెడతానా అని చెప్పి ఓ ఆయన చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పి నువ్వే అంటివి. మీ న్యూస్ చెప్పేటువంటి దిక్కుమాల టీవీ ఛానల్స్కే ఒక నిర్ణయం లేదు, కరెక్ట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు, వాళ్ళు ఇలాంటి ప్రచారాలన్నీ చేస్తూ ఉంటారు. ఈటీవీ వాళ్ళు కూడా కనపడ్డారు మన నాకాడ. కానీ ప్రజలకు నేనేం చెప్తానంటే అన్నీ వినండి, మీ నిర్ణయం ఏదో మీరు తీసుకోండి, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ధర్నాకు వచ్చినటువంటి కొందరు ఎంపీలు, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కావచ్చు, అదే నేను చెప్పేది, ప్రియాంక చతుర్వేది ఆమె మాట్లాడుతున్నప్పుడు ఉన్నాను. ఓకే, ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి, ఇంత అరాచకంగా వీడియో ఎగ్జిబిషన్ చూసిన తర్వాత ఎట్లాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయో కూడా ఆమె మాట్లాడిన సందర్భం మాట్లాడింది, నేను ఉన్నానుగా. అవును, అందుకే నేను ఏం చెప్తున్నానంటే నేను వెళ్ళాను, నేను ఉన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను మాట్లాడాను. నా అభిప్రాయం ఇది, మీటింగ్ చక్కగా జరిగింది, బాగానే అటెన్షన్ వచ్చింది, మంచి మంచి వాళ్ళు వచ్చారు, ఏఐడిఎంకే వాళ్ళు కూడా వచ్చారు, అంతా బాగానే జరిగింది. ఆమె ఆ రకంగా చెప్తే మరి మన దిక్కుమాలిన తెలుగు టీవీ ఛానల్స్ ఏదో దాని ఏదో రివర్సల్లో చేసి చెప్పుకుంటారు సరే, ఇంకా వాళ్ళకి సరే మామూలే వదిలేయి ఏదో చెప్తుంటారు. అంటే ఏపీలో యూపీలో కూడా ఇలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందని కూడా ఎస్పీ చీఫ్ కూడా డిమాండ్ చేశారు కదా సార్. మీ ఎస్పీ చీఫ్ ఎవరు అసలు? ఆయన వస్తే అదే అఖిలేష్ వచ్చాడు, ఆయనే చెప్పాడు, అదే ఎస్పీ అధ్యక్షుడు. ఏఐడిఎంకే వాళ్ళు కూడా వచ్చారంటుంటే ఏఐడిఎంకే అంటే నార్మల్గా అనుకుంటాం మనం బీజేపీ తోటి కదా ఉంటాం, బీజేపీ తోటి వాళ్ళు, మరి వాళ్ళ ఎంపీలు కూడా వచ్చారుగా. చాలా మంది ఏమనుకున్నారంటే ఢిల్లీ మీటింగ్ జగన్, ఢిల్లీలో కనుక జగన్ మీటింగ్ పెడితే ఎవడు వస్తాడండి, కోనికిసుగా గొట్టంగాడి చూసినా చూస్తారు ఎవడు వస్తారండి అన్నారు. కానీ వచ్చారా లేదా? మరి ఇప్పుడు చెప్పమని ఏం చెప్తారో చూద్దాం. ఇవన్నీ ఏం అక్కర్లేదబ్బా నీకు. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు మల్టీలేటరల్ ఏజెన్సీస్ దగ్గర అరేంజ్ చేయడానికి మేము సహాయం చేస్తామన్నదేగా నిర్మలా సీతారామన్ గారు చెప్పింది. దానికి వీళ్ళు ఎంత తప్పుడు ప్రచారాలు చేశారు, దరిద్రం ఉన్నాడు అంటే వీళ్ళకి ఇంగ్లీష్ రాదా తెలుగు రాదా ఏమి రాదని నాకు అర్థం కాదు. ఒక్క సెంటెన్స్ కూడా సరిగా అర్థం చేసుకోవడం చేత కాకపోతే ఎట్టగా? ఇంకా అట్లాంటిది అఖిలేష్ యాదవ్ హిందీలో మాట్లాడింది వీళ్ళకి ఏం అర్థం లేదు అత్త చెప్పు. వాళ్ళు భోజ్పూరి హిందీ రెండు ఉంటాయి, అందులో కానీ ఇందులో కానీ మాట్లాడతారు. వీళ్ళకి ఏం అర్థమైతే? ఇప్పుడు మా టీవీపైలో సాంశీరావు ఉన్నాడండి, ఆయనకి ఏం అర్థమైంది చెప్పండి అది. ఐఎమ్ సారీ టు సే దిస్. పైగా నేను ఎంటెక్ చదువుకున్నాను ఆర్ఈసి ఇంజనీరింగ్ కాలేజీలో అంటాడు ఆయన. ఎంటెక్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని పేరు దానికి ఎప్పుడు ఉంది? 2001 వరకు మాత్రమే ఉంది. నేను ఎంటెక్ ఆర్ఈసీలో చేశానంటే నువ్వే 2001లోనో 2002లోనో చేసి ఉండాలి. అవునా? ఎంటెక్ చేశాను అంటాడు. నీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ చూపించబోయాంటే మళ్ళీ మాట్లాడు. ఇవన్నీ మీకు నాకు మధ్య రహస్యాలండి, మనం ఎవరికి చెప్పకూడదండి అంటాడు. ఇప్పుడు నేను చార్టెక్ ఉంటాడు, నేను కావునా కాదండి ప్రూఫ్ ఉండాలిగా, ఉండాలి, భారతీయ సిటిజన్ అంటే నీకు ఐడి కార్డు ఉండాలిగా, నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాను అంటే నీకు పాన్ కార్డు ఉండాలిగా, చూపించడానికి భయం ఎందుకు? ఇట్లాంటి హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అందరూ ఒక దగ్గర చేరి పోగైపోయి అదే పనిగా మాట్లాడుకొని వీళ్ళల్లో వీళ్ళే తర్కించుకొని ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాలని చేస్తుంటారు. సార్ అన్న చెప్పింది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. అన్ని పార్టీల నేతలకు ధర్నాకు ఆహ్వానించాము కాంగ్రెస్ పార్టీతో సహా అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు రాకపోవడానికి అంటే ఒక రకంగా పరోక్షంగా రేవంత్ రెడ్డిని ముందు పెట్టి చంద్రబాబు నడిపించారని కూడా కామెంట్స్ చేస్తారు. ఇవన్నీ తీసేవాయని పరిమాణ కామెంట్స్ చాలా చేస్తుంటారు. అక్కడ ఉన్నాయండి వాళ్ళు చాలా మంది, ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా వస్తానని చెప్పారట. పార్లమెంట్ లో బడ్జెట్ సెషన్ దాని మీద విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి రాలేకపోయాడు. అంత మాత్రాన అదిగో చూసావా రాహుల్ గాంధీకి పంపించారట, ఆయన చిచ్చి దాన్ని చెత్తపుట్లో వేసాడంట.
నిజమైన ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు, పాపం తీఆర్ జైల్లో ఉన్నాడు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చారుగా. అవును, మరి దానికి తప్పే ఉంది దానికి. ఏం పని బాటలా కన్నీళ్ళగా చదువు చెప్పలేదు, ఆప్నాలజీ ఫెలోస్ ఏదో అంటుంటారు, పట్టించుకోపాక. నేనే ప్రాక్టికల్ విట్నెస్, నేను చూశానుగా. మరి నేను తెలంగాణ వాడిని, నాకు అక్కడ ఆంధ్రాలో ఓటు కూడా లేదు, అయినా కానీ పోటీ చేద్దామని చివరి మూమెంట్లో మానేశాను. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, నేను ఏనాడు ఆయన దగ్గర నుంచి చూసింది లేదు, ఒక మాట మాట్లాడింది లేదు, నాకు ఆయన చాలువు కప్పి పదవి ఇచ్చింది లేదు, నేను రూపాయి ఆయన మూలంగా బెనిఫిట్ పొందింది లేదు. మరి ఇంకేంటంటే, అఖిలేష్ యాదవ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడాను. నరేంద్ర మోడీ గారు 2019-2012 సంవత్సరంలో గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మాట్లాడాను. ఎంత సింపుల్గా ఉండేవాడు తెలుసా మనిషి, ఈవెన్ ఎయిర్పోర్ట్కి వచ్చినా చాలా సింపుల్గా ఉంటాడు స్వామి. మీ అందరూ తెలియకపోవచ్చు, మనకు మన చీఫ్ మినిస్టర్ కంటే ముందు 10 కార్లు, వెనక 10 కార్లు, వెనక ఒక అంబులెన్స్ కూడా ఉంటుంది, కానీ వాళ్ళకి అవన్నీ ఉండవు. ముందు ఒక పైలట్ కార్ ఉంటుంది, వెనక ఒకటి ఉంటుంది అంతే. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో కలిశాడు నన్ను ఆయన ఫస్ట్ టైం. ఏం మాట్లాడవచ్చు మాట్లాడకూడదు ఏమని అనుకుంటాడు ఏమో, రిసీవ్డ్ మీ వెరీ వెల్. ఆయన పాటికి ఆయన ఇండియన్ ఎయిర్లైన్స్లో ఆయన పాటికి ఆయన పోయాడు, నా పాటికి నేను ఢిల్లీ పోయాను. కబీబీ అప్పు మాట్లాడతారు కదా హిందీలో, అంటే మీకు ఎప్పుడన్నా అవకాశం ఉండి అహ్మదాబాద్ కనుక వస్తే ఈసారి ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళండి, నార్మల్గా అంటారు కదా. ఆయన అలాగే నార్మల్గానే అన్నాడు, నేను అలాగే నార్మల్గానే వెళ్ళాను. సో ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై జగన్ తన పోరాటాన్ని కంటిన్యూ చేస్తారా సార్? ఇట్లా చేసి తీరాలి, ప్రజలలో ఉండి తీరాలి, చేసి తీరాలి. ప్రతిరోజు అసెంబ్లీకి వెళ్ళాలి, ఒక్క సభ్యుడు ఉన్నా సరే అసెంబ్లీలోకి వెళ్ళాల్సిందే. ప్రతిపక్ష హోదా మేము ఇవ్వమో అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నాను, ఇవ్వలేదు. చట్ట ప్రకారం నువ్వు ఇచ్చి తీరాల్సిందే. మరి అటను కూడా రాహుల్ గాంధీకి 44 సీట్లు ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇచ్చారా? ఇవ్వాల, చట్ట ప్రకారం అయితే ఇవ్వాలా? ఇవ్వలేదు అన్నారనుకోండి, వాళ్ళు పనికి మనల్ని ఇవ్వాలని అర్థం. చట్టాన తొంగలో దొక్కితేటను చెక్కకూడదు కదా. అపోజిషన్ పార్టీ అంటే డెఫినేషన్ ఏంది, షగ్దర్ అండ్ కోల్ పుస్తకంలో చెప్పారు, గ్రేటెస్ట్ నెంబరు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అపోజిషన్ పార్టీ లీడర్గా రికగ్నైజ్ చేయాలి. సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ 1977లో కూడా చెప్పారు అలాగే చెయ్యాలి. మరి 10% యాడ్ నుంచి వచ్చింది ఎప్పుడో 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత. అప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తే అప్పుడు ఉన్న స్పీకర్ ఏంటంటే, మినిమం 10 మెంబర్స్ కూడా లేకుండా, 10% మెంబర్స్ కూడా లేకుండా ఏ ప్రత్యేక హోదా ఏందా ఏంది అని అన్నాడు అనమాట ఆయన. అంతేగాని అది రాజ్యాంగంలో లేదు. దాని తర్వాత యాక్ట్లు వచ్చినాయి, యాంటీ డిఫెక్షన్ యాక్ట్లో చెప్పారు, అపోజిషన్ పార్టీ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ 1977లో చెప్పారు, దాని తర్వాత చట్టాలు వచ్చినాయి, చట్టాల్లో చెప్పారు. చట్టాల్లో చెప్పినప్పుడు నువ్వు చట్టాన్ని పాటించాలిగా, నేను ఇవ్వనంటే ఎట కుదురుతుంది, కుదరదు. వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎంతసేపటికి 10% కూడా లేదు కదా, 10% కూడా లేదు. అది ఎప్పుడో 1950లో చట్టము చెప్పనప్పుడు ఆయన చెప్పినటువంటి మాటే వేదవాక్ కాబట్టి అది చెల్లింది. దాని తర్వాత చట్టాలు వస్తే ఎట కుదురుతుంది అది? గ్రేటెస్ట్ నెంబర్ ఎవరుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. సార్, ఆంధ్రప్రదేశ్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎవరిది? ఆబ్వియస్లీ వైసీపీది. ఇక్కడ తీరాల్సిందే చట్ట ప్రకారం, అందరు కూటమిలో ఉన్నారు కాబట్టి. సంగతి చెప్తా నీకు, మెడ్రా ఢిల్లీకి 70 మంది, 67 ఏమో ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి, బీజేపీ వాళ్ళు 3 ఉన్నారు. మరి గ్రేటెస్ట్ నెంబర్ 3 కదా, మరి వాళ్ళకి అపోజిషన్ పార్టీ స్టేటస్ ఇచ్చారా లేదా? ఇచ్చారా? ఇచ్చారుగా. ఓకే, 44 మంది సభ్యులే ఉన్నారు నీకు అని రాహుల్ గాంధీకి ఇవ్వాలా బీజేపీ వాళ్ళు? 2 టైమ్స్ ఇవ్వలేదు. మరి తప్పు కదా, అది రాజ్యాంగం తొంగలు దొక్కేస్తారట. వీళ్ళు ఏంటంటే ఎంతసేపటికి చట్టాన్ని పాటిద్దాము అని చెప్పి అనుకోరు, చట్టంలో ఏదైనా లోపాలు కనుక ఉంటే సరిచేద్దాము అని చెప్పి అనుకోరు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండే చట్టాలు చేద్దామని అనుకోరు. ఎంతసేపటికి దిక్కుమాలిన ఆలోచనలు అనమాట. చట్టాన్ని ఎట్ట తొంగలో దొక్కాలి, చట్టంలో లోపాలను అడ్డం పెట్టుకొని మనం డబ్బులు ఎట సంపాదించుకోవాలి, అధికారం ఎట సంపాదించుకోవాలి, మన కొడుకుల్ని అధికారంలోకి ఎట్ట తీసుకురావాలి. ఒకవేళ మన కొడుకు ఎవరైనా తెలుసో తెలియకో రెడ్ బుక్ కనుక రాస్తే దాన్నే కరెక్ట్ అని చెప్పి ప్రజల్లో ఎట చెప్పాలి, ఇవి ఆలోచిస్తుంటారు అనమాట. విదేశాలకి మనకి తేడా ఇదేనమ్మా. అమెరికాలో చట్టం ఉందంటే ఆ ప్రజలకి చట్టం మీద గౌరవం ఉంటుంది. చట్టాన్ని నేను అతిక్రమించానంటే కాల్చేస్తారా బాబు అని భయం ఉంటుంది. మన ఇండియాలో ఏంటంటే చట్టం అతిక్రమిస్తే ఏమైంది అంటావు, ఏదా పోలీసు వాడు 4 దెబ్బలు కొడతారు అంతేనా, ఆ కొట్టని ఆ జైల్లో పెడతారు, ఆ బెయిల్ తెచ్చుకుంటా. మరి తర్వాత కేసు సంగతి ఏందా అంటే వాయిదాలు కోరతా, ఎన్నాళ్ళు కోరతావా బాబు అంటే నేను చచ్చిన కాళ్ళు కోరతానండి. సార్, సో ఫైనల్లీ ఇంకా చట్టం ఏంటి భయం లేకుండా పోయింది జనాలకి. ఇండియా కూటమికి ఎన్డీఏకు ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ కంటిన్యూ చేస్తారా సార్? జగన్ కంటిన్యూ చేస్తారు. ఫైనల్గా ఏం డిసిషన్ తీసుకుని ఒక 5-6 నెలలు వెయిట్ చేస్తే కానీ మనకు తెలియదు. మొత్తానికి మటుకు
జాతీయ మీడియా అటెన్షన్ వచ్చింది, ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ కూడా వచ్చింది. ఓకే, నన్ను కూడా ఒకళ్ళిద్దరు అడిగారు, సిఎన్ఎన్ వాళ్ళను, బీబీసీ వాళ్ళు నన్ను కూడా అడిగారు, నేను చెప్పాను. బట్ వాళ్ళు ఇంగ్లీష్లో అడిగారు, నేను ఇంగ్లీష్లో చెప్పాను. వాళ్ళు ఎక్కడ ప్రచారం చేసుకున్నారు, ఎక్కడ యూట్యూబ్లో పెట్టుకున్నారు నాకైతే తెలియదు. అది అదే నేను చెప్తున్నాను కదా, నేను తప్పించుకుని తిరగాల్సి వచ్చింది నేనండి. అందుకేంటి అంటే, అఫ్కోర్స్ నిజం చెప్పాలంటే తప్పించుకొని తిరగాల్సిన అవసరం కూడా లేదనుకో నాకు. అది జాతీయ మీడియాని ఇంటర్నేషనల్ మీడియాని అటెన్షన్ కోసం పెట్టాడు కాబట్టి, ఇంకా లోకల్ మీడియాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. సరే, లోకల్ మీడియా ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ ఇంకా. థ్యాంక్ యూ సార్. రైట్, సో ఇది ఏపీ రాష్ట్ర రాజకీయాలతో పాటు కేంద్ర బడ్జెట్ పై ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు నాగార్జున రెడ్డి అనాలిసిస్. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో ప్రసాద్తో కలిసి సోము, ప్రజా చైతన్యం, హైదరాబాద్.